Hi friends, welcome to Suji Kitchen Crafting. ఈ రోజు వచ్చేసి నేను డోర్మ్యాట్ అనేది చూపించబోతున్నానండి. ఇది ఓల్డ్ నైటీతో నేను రెడీ చేశానండి. అలాగే మనకి ఇంట్లో ఉన్న గ్రాసరీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ బ్యాగ్స్తో అండ్ క్లాత్ తీసుకొని ఇలా నేను డోర్మ్యాట్ అనేది స్టిచ్ చేశానండి. చూసారు కదండి రెడీ అయిన తర్వాత లుక్ ఏ విధంగా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాసరీ బ్యాగ్స్ అన్నమాట. ఇవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు వచ్చాయండి గ్రాసరీకి. ఇటువంటివి నేను బ్యాగ్స్ అనేవి 3 అయితే తీసేసుకున్నాను. అలాగే ఒక నైటీ అయితే తీసుకున్నాను, వేస్ట్ నైటీ ఉంటుంది కదా. చూడండి ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్స్ ఉన్న సైడ్ ఓపెన్ చేసేసుకోవాలి. అన్ని వైపుల ఓపెన్ చేయకూడదండి, ఒకవైపు క్లోజ్లో ఉండాలి. అన్ని వైపుల మీరు కట్ చేసేసుకుంటే సపరేట్ అయిపోతాయి ఇవి, ఈ బ్యాగ్స్ అనేవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనము ఓపెన్ చేసుకోవాలి. అలాగే మిగతా రెండింటిని కూడా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చిన థర్డ్ని కట్ చేసేసాను ఇలా. 3 బ్యాగ్స్ని ఇలా కట్ చేసి ఒక స్క్వేర్ షేప్లో నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను పెట్టే కొలతలు చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ నేను 28 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానండి. లెంగ్త్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. అలాగే సేమ్ నైటీని కూడా మనము కట్ చేసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాము. 2 పీసెస్ కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇంకా ఒక వేస్ట్ క్లాత్ కూడా యూజ్ చేస్తున్నాను. చాలా థిక్గా ఉండాలనేసి, కొంచెం పలచగా ఉంటే బాగుండదు అనేసి, కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందండి. చాలా రోజుల వరకు మనకి డోర్ మ్యాట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, స్టిక్ చేసేటప్పుడు నేను ఇంకొక క్లాత్ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఇక్కడ 3 పీసెస్ని ఇలా నీట్గా సర్దేసుకున్నానండి. ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత ఈ వైట్ క్లాత్ అనేది ఉందండి, ఇది వేస్ట్ క్లాత్ అనమాట. ఏ క్లాత్ అయినా సరే అండి, కాటన్ క్లాత్ వేసేసుకోండి, అప్పుడు వాటర్ బాగా పీల్చేస్తుంది మ్యాట్ అనేది. చూడండి ఫస్ట్ నేను ఇక్కడ వెనక ముందు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా నేను ఒక క్లాత్ అనేది పెట్టేసి ఫస్ట్ నేను స్క్వేర్ షేప్లో ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకుంటున్నానండి కరెక్ట్గా వచ్చేలా. మనము బయట పెట్టి ఖర్చు పెట్టి డోర్ మ్యాట్స్ కొనకుండా ఇంట్లోనే చాలా అందంగా మనకు ఎటువంటి డిజైన్స్ కావాలన్నా కొంచెం ఆలోచించి రెడీ చేసేసుకుంటే డోర్ మ్యాట్స్ చాలా అందంగా ఉంటాయండి. చూసారు కదా రెండు వైపులు అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు మనము నైటీ క్లాత్ కట్ చేసాం కదండి, ఇలా రెండు వైపులా పెట్టేసుకోవాలండి ఈక్వల్గా వచ్చేలా. చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్ చేయాలండి. ఇలా మొత్తము కరెక్ట్గా ఉండేలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక బాక్సెస్ లాగా స్టిచ్చెస్ వేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి 28 ఇంచెస్ ఉంది కదండి, దీనికి నేను ఆఫ్ చేసేసుకొని 4 భాగాలుగా చేసేసుకొని స్టిచ్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫ్లోర్కి బాగా వీలుగా ఉంటుందండి, మ్యాట్ అనేది చారకుండా మనం కాళ్ళు తుడుచుకున్నప్పుడు
చాలా వీలుగా ఉంటుంది ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇటువైపు మనకి 18 ఇంచెస్ ఉంది కదండి, దీనిని మూడు భాగాలుగా చేసేసుకుని 6 ఇంచెస్కి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఇంకొక భాగం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి, మీ ఇంట్లో ఉన్న క్లాత్స్తో ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాటర్న్ వేయడానికి నేను ఈ క్లాత్ నైటీలో ఉన్న క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ని తీసుకుని 2.5 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోండి. 2.5 కానీ ఒక 3 ఇంచెస్ కానీ తీసేసుకుంటే పాటర్న్కి ఈజీగా వేయచ్చు. చూడండి, ఇలా స్టిచ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. మొత్తం ఇట్లా స్క్వేర్ షేప్లో ఇలా పౌడర్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. జస్ట్ మనకు ఒక 10 మినిట్స్లోనే అయిపోతుందండి. చాలా ఈజీగా మనం డోర్ మ్యాట్ రెడీ చేసేసుకోవచ్చు. 2 స్టిచ్చెస్ అయితే వేస్తున్నానండి, ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం. చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా 2 స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల. ఇలా అన్ని వైపులా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా వచ్చేలా ఈ పాటర్న్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. డోర్ మ్యాట్ అనేది మొత్తం రెడీ అయిపోయిందండి. ఇక్కడ కూడా సైడ్ మొత్తం ఫినిషింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇటు సైడ్ కూడా చూడండి, మొత్తం రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్లోర్ మీద చాలా లుక్ చాలా బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు, నేను రిప్లై ఇవ్వగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.